ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 అది క్రైస్తవ లోకానికి, మరి ముఖ్యంగా దేవుడి వాక్యాన్ని రెగ్యులర్గా చదివేటువంటి భక్తి కలిగిన క్రైస్తవులకి వాక్యం పట్ల అపేక్ష మాత్రమే కాకుండా విధేయత చూపాలి అనేటువంటి భావము కలిగినటువంటి భక్తి పరులందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి వచనం. దాంట్లో తమ రక్షకుడు అండ్ తమని రూపాంతరపరిచేటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి ప్రభువును గూర్చి, ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయనకున్నటువంటి మనస్సు, ఆయన దృక్పథం లేక వైఖరి, మైండ్ అని, యాటిట్యూడ్ అని ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా వివిధ రకాలుగా అనువదించబడినటువంటి వచనం అది. దానికి సంబంధించినటువంటి సత్యమంతా 2:5-11 వరకు రాయబడింది. 2:5-11 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి ప్రతి మనిషి తన మూల పితరుడైనటువంటి ఆదాము యొక్క మనస్సు, ఆదాము యొక్క వ్యక్తిత్వం, అందుకనే తన జీవితం అంతా కూడా ఆదాము లాంటి వ్యవహారమును కలిగి బ్రతుకుతూ వచ్చాడు, వచ్చింది. కానీ దేవుడి అపారమైనటువంటి కృపచేత, మహావాత్సల్యము చేత ఆయన మనల్ని చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సువార్త చేత పిలిచినప్పుడు, మనల్ని మన పాపముల నుండి విమోచించి రక్షించినప్పుడు, మనమిప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం, నవీన స్వభావమును కలిగి క్రొత్త తరహా జీవితాన్ని జీవించుటకు దైవికమైనటువంటి అనుగ్రహాన్ని పొందాం. దాంట్లో ఒక భాగం ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనలో, అంటే క్రైస్తవ విశ్వాసంలో దేవుడి సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉండొచ్చు. మీరు తర్వాత 2:5 నుండి చదువుకుంటూ వస్తే క్రీస్తు యేసునకు ఉన్నటువంటి మనస్సు ఎలాంటి మనస్సో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ యాటిట్యూడ్, ఆ దృష్టికోణం లేకపోతే దృక్పథం, వైఖరి, నానా రకాలుగా తెలుగులో ఆ పదాన్ని పలుకుతూ ఉంటారు, అదేంటో మనకి అర్థమవుతుంది. జస్ట్ ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆయన యొక్క దృక్పథంలో ప్రప్రథమంగా వినయము, హ్యూమిలిటీ అనేది కనబడుతుంది. తర్వాత సర్విట్యూడ్ అంటే దాసత్వం, ఒక బానిసగా తన యజమాని పట్ల పూర్ణ నమ్మకము, భయము, భక్తి, శ్రద్ధ అండ్ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను సంపూర్ణముగా నెరవేర్చేటువంటి గుణలక్షణం. ఆ తరువాత ఒబీడియన్స్, విధేయత, యజమాని యొక్క మాటను గైకొనుట, చిన్న పెద్ద అనేటువంటి ఆంతర్యము లేకుండా ఏది చెప్పినా కూడా చేయడానికి, చివరికి మరణం పొందినంతగా అండ్ కిరాతకమైనటువంటి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపుట అనేటువంటి లక్షణం దాంట్లో ఉంది. ఇదంతా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వంలో కృతజ్ఞతాభావముతో, గ్రాటిట్యూడ్తో ఆయన దేవుడి పట్ల గొప్ప ఆరాధన భావముతో చేసినట్లు వాక్యంలో మనం చూడొచ్చు. సో ఇలాంటి మనస్సును, ఇలాంటి దృష్టి కోణాన్ని, లేకపోతే ఇలాంటి అందమైన దృక్పథాన్ని విశ్వాసులందరూ కూడా, యేసుక్రీస్తును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. సో ఆల్ ట్రూ క్రిస్టియన్స్ మస్ట్ హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. నీ వాక్యమే సత్యంలో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఒక అంశం బ్యూటిఫుల్ యాటిట్యూడ్, అందమైన దృక్పథం. యేసుక్రీస్తు యొక్క దృక్పథం కన్నా అందమైన దృక్పథం, ఆయన యొక్క దృక్పథం కన్నా ఆశీర్వాదకరమైన దృక్పథం, లేకపోతే అంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి దృక్పథం లోకంలో మరొకరిలో మనకి కనబడదు, ఎన్నటికీ దొరకదు. ఈ యాటిట్యూడ్ అనేది, దృక్పథం అనేది చాలా శక్తివంతమైంది. అది మంచిదైతే మేలు చేస్తుంది, అది చెడ్డదైతే చాలా దారుణమైనటువంటి కీడు చేస్తుంది. అందుకనే మీరు చూడండి, కేవలం ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో భక్తులు మాత్రమే కాదు, వ్యాపార రంగంలో, విద్యారంగంలో, జీవితానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా దీని గురించి తరచూ మాట్లాడుతుంటారు. నీ వైఖరి లేక నీ దృక్పథం ఎట్లా ఉంది, నీ యాటిట్యూడ్ మీదే నీ యొక్క జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే నీవు గొప్పగా రాణిస్తావు, నీకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే నీవు చాలా దారుణంగా దెబ్బతినిపోతావు అంటారు. సో యాటిట్యూడ్ అనేది ప్రైమరీలీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు థింకింగ్, మన ఆలోచన విధానానికి సంబంధించింది, మన ఫీలింగ్కి సంబంధించింది కాదు. చాలామంది వారి యొక్క జీవితాన్ని ఫీలింగ్ని ఆధారం చేసుకొని బ్రతుకుతారు, అందుకని అధాపాతాళానికి పోతారు. మనం ఎప్పుడు కూడా మన థింకింగ్ని ఆధారం చేసుకుని జీవించుట శ్రేయస్కరం. మరి థింకింగ్ ఎట్లా ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఆదాము లాంటి థింకింగ్, లేకపోతే మనలాంటి అదముల యొక్క థింకింగ్ కాదు, గొప్ప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క థింకింగ్ లాగా,
లేకపోతే ఆయన యాటిట్యూడ్ లాగా మన యాటిట్యూడ్ ఉంటే, మన దృక్పథం ఉంటే, అప్పుడు మనము నిజముగా దేవుడు గణపరచబడేటువంటి, ఇతరులు దీవించబడేటువంటి రీతిలో ముందుకు సాగిపోతాం. సో మనకి రెగ్యులర్గా యాటిట్యూడ్ చెక్ అవసరం. హెల్త్ చెక్ ఎట్లా అవసరమో, మరి ఇతర యంత్రాలకి వాటి చెక్కులు ఎట్లా అవసరమో, అంటే పరిశీలన చేసి అవి బాగున్నాయో లేవో చూసుకోవడం ఎట్లా అవసరమో, అట్లాగే మనకు యాటిట్యూడ్ చెక్ అవసరం. ఎప్పుడెప్పుడు అవసరము? ప్రతినిత్యం అవసరం. ఎందుకంటే ఈ పూట మన యాటిట్యూడ్ ఉన్నట్టు మరుసటి గడియలో ఉండకపోవచ్చు, ఈ దినం ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, ఈ వారం ఉన్నట్టు వచ్చే వారం ఉండకపోవచ్చు. అందుకనే ప్రతినిత్యం దేవుడితో సంబంధం, ప్రతినిత్యం వాక్యపు వెలుగులో మన యొక్క జీవిత పరిశీలన అనేది చాలా ముఖ్యం, అవసరం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ యాటిట్యూడ్ అనేది మన టెంపరమెంట్తో ముడిపెట్టబడింది కాదు, దేవుడి యొక్క వాక్య సత్యముతో ముడిపెట్టబడింది. అందుకనే అది మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. ఆ యాటిట్యూడ్ అనేది మన పర్సనాలిటీతో ముడిపెట్టబడింది కాదు, పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనేటువంటి వ్యక్తితో, మన విమోచకుడితో ముడిపెట్టబడింది. కనుకనే అది శ్రేష్టమైనటువంటిది. దాంతోపాటు మన యాటిట్యూడ్ మన ఇమోషన్తో ముడిపెట్టబడలేదు, అది మనకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బైబిల్ గ్రంథం లేక వాక్యం, దాని యొక్క డివోషన్తో, అంటే దాని పట్ల మనకున్నటువంటి భక్తి శ్రద్ధలతో ముడిపెట్టబడుంది. అండ్ దాంతోపాటు కాగ్నిటివ్ థింకింగ్ అంటారు, అంటే చాలా వివేచనాత్మకమైనటువంటి ఆలోచించే శక్తి, దాంతో మన యాటిట్యూడ్ ముడిపెట్టబడలేదు, పెట్టబడకూడదు. కానీ స్పిరిట్ లెడ్ లివింగ్ అంటే ఆత్మానుసారమైన జీవితంతో ముడిపెట్టబడాలి. ఇది క్రైస్తవ విధానం, ఇది ఆ ఫిలిప్పీ 2:5 మనం నేర్చుకోగలిగినటువంటి సత్యం. సో 3 ముఖ్యమైనటువంటి విషయాలు, సత్యాలు దీనికి సంబంధించి. మొట్టమొదటిది, మనము గాడ్లీ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి, దైవికమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు దాని గురించి తన కీర్తనల్లో తరచూ రాస్తాడు. ఉదాహరణకి 25వ కీర్తన 1:2 మీరు చదివినప్పుడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ అందు నమ్మికయుంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవునికి ప్రియుడయ్యాడు, ఎందుకంటే దావీదు నిజంగానే దేవుణ్ణి కాంక్షించాడు. అతడు ఎన్ని అసంపూర్ణతలు కలిగినటువంటి వాడైనా, కొన్ని సందర్భాల్లో ఎంత అవివేకంగా ప్రవర్తించినా, ఆయా దఫాల్లో అవిధేయత చూపించినా, అతని హృదయం మాత్రం దేవుడి కొరకు తృష్ణగొన్న హృదయం. కనుక అతడికి సమస్య వచ్చింది. ఆ సమస్యలో అతడు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, వాటిలో విజయము సాధించడానికి, అతడు మామూలుగా లోక సంబంధులైనటువంటి మనుషులు వారి సమస్యల్లో సవాళ్లలో ఏం చేస్తారు, వారి హృదయాన్ని, వారి మనస్సును, వారి ఆత్మను, వారికి ఎటువైపు నుండి సహాయం వస్తుందో అటువైపు ఎత్తే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇటువైపు, కొన్ని సందర్భాల్లో అటువైపు, కొన్ని సందర్భాల్లో అటు, కొన్ని సందర్భాల్లో ఇటు, ఎక్కడి నుండి హెల్ప్ వస్తుంది, సహాయం వస్తుంది అనుకుంటే అటువైపు వారు ఎత్తే ప్రయత్నం చేస్తారు. దావీదుకు బాగా తెలుసు, ఆయనే 121వ కీర్తన రచించాడు. నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. కనుక ఆయన తన ఆత్మను, తన హృదయాన్ని, తన మనస్సును నిరంతరము దేవుని తట్టే ఎత్తేటువంటి వాడు. ఆది క్రైస్తవుల కాలంలో వారు రక్షించబడిన తర్వాత విశ్వాసంలోనికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక పాఠాన్ని ఖచ్చితంగా చెప్పేవారు, దేవుడితో వ్యవహారం అది హృదయ సంబంధమైనది, ఆచారయుక్తమైనది కాదు. కానీ ఈరోజున క్రైస్తవ లోకంలో అది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దేవుడితో సంబంధం అంటే ఆచారయుక్తమైనది, హృదయ సంబంధమైనది బొత్తిగా కానే కాదు. నీ హృదయం ఎవడిదైతే, నీ హృదయం ఎక్కడుంటే, నీవు ఆచారం ప్రకారం వస్తూ పోతూ దాంట్లో నిండా మునిగి లేస్తూ ఉంటే చాలు అన్న ధోరణిలో క్రైస్తవ్యం పోయింది. కనుకనే ఈ అలనాటి క్రైస్తవ్యం ఇప్పుడు మనకు కనిపించదు. ఒక భక్తుడు ఎప్పుడో అన్నాడు, మన ప్రార్థనలు లేకపోతే మనము దేవుడి తట్టు హృదయాలు ఎత్తడం ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ గాడిద ఎగిరితే ఎంత ఎత్తు ఎగరగలదో, మన ఆత్మను మనం దేవుడి వైపు ఎత్తగలిగితే, మన ప్రార్థనలు ఆయన వైపు మనం చేయగలిగితే అంతే ఎత్తు అవి కూడా ఎగురుతాయి. దాంట్లో ఆయన నిజంగా చెప్పాలంటే చీవాట్లు పెట్టాడు, లేకపోతే మన పరువు తీశాడు. మన ఆత్మీయ స్థితి ఎంత దయానీయంగా ఉందో దాని గురించి ఆయన చెప్తున్నాడు. దావీదు
తన ఆత్మను పక్షిలాగా దేవుడి వైపు ఎగరవేశాడు. కానీ మనది ఎలా ఉందో ఆల్రెడీ మనం విన్నాం. అదే 25వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు, నేను లేకపోతే ఆయన అభిష్టం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, యహోవా కొరకు కనిపెట్టువారు సిగ్గుపరచబడరు. ఖచ్చితంగా దేవుడి కొరకు కనిపెట్టేవారు, దేవుడి మీద ఆధారపడేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపరచబడరు. మనము క్రీస్తు యేసు దృక్పథాన్ని కలిగి ఉండాలంటే అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో, అన్ని స్థితుల్లో మన ఆత్మను దేవుని వైపే ఎత్తేవారముగా ఉండాలి. న్యూ టెస్టమెంట్కి వస్తే కొలసీపత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇది నిర్దిష్టమైనటువంటి, ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ, ఎక్స్ప్లిసిట్ ఇంపెరిటివ్ అంటారు దీన్ని. యేసుప్రభు, మీకు జ్ఞాపకం ఉంటే ఒకానొక సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 వచనాల్లో ఈ మాటలు పలికారు. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. ప్రభువుని విశ్వసించినటువంటి వారితో ఆయన చెప్తున్నాడు, మీరు భూ సంబంధులు, నేను పర సంబంధిని, మీరు కింద నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను, మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే మీరు మీ పాపాల్లోనే చచ్చిపోతారు. సో అది అవిశ్వాసులకు. కానీ విశ్వాసులకేంటి? విశ్వాసుల కొలసీ పత్రికలో పౌల్ ద్వారా దేవుడు రాయించినటువంటి విషయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకాలి, ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ఆలోచన పూర్వకంగా నిష్ఠతో బాప్తిస్మం పొంది ఆయన్ని వెంబడిస్తామని అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చామో, అప్పుడు మనము లోకానికి చనిపోయాం, ప్రభు కొరకు సజీవులమయ్యాం. ఇంకో రకంగా చెప్పాలంటే, రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాశాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. సో బ్యాప్టిజంలో మనము ఈ సాదృశ్యాన్ని చూస్తున్నాం. మనం ఆయనతో చనిపోయాం, ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయనతో నూతన జీవితాన్ని జీవించుటకు లేపబడ్డాం. సో క్రీస్తు ఎలా లేపబడ్డాడో మనం కూడా లేపబడ్డాం. కనుక మన జీవితం ఆయనది, అండ్ అది ఆయనతో మమేకమై ఉండాలి, జీవించాలి. మీకు ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉపమానం జ్ఞాపకం చేస్తాను. 2వ రాజులు 13వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు ఉంటాయి, కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అంటే చచ్చినటువంటి వ్యక్తి శవాన్ని తీసుకుని వచ్చి వారు ఆ ఎలీషా సమాధిలో పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆయన శల్యములు, ఆయన ఎముకలు, వాటికి శవం తగలగానే దీనికి ప్రాణం వచ్చి ఇది జీవంతో లేచి నిలబడింది. నా యేసుక్రీస్తులోనికి విశ్వాసముతో వచ్చి ఆయనతో ఎవరైతే ఈ స్పర్శకు గురవుతారంటే ఆయన యొక్క టచ్కి ఎవరైతే బై ఫెయిత్ గురవుతారో వారందరూ అపరాధాల్లో పాపాల్లో చచ్చినటువంటి ఆ శవాలన్నీ కూడా తిరిగి క్రొత్త జీవితానికి అండ్ నిత్య జీవితానికి లేపబడతాయి. సో ఇది ఆత్మీయంగా దేవుడి వాక్యంలో మనం చూసేటువంటి ఒక పారమార్థిక సత్యం. అలా లేపబడినటువంటి వారు మరలా భూ సంబంధమైన వాటి మీద మనసును ఎట్లా పెడతారు? పర సంబంధమైన లేక పైనున్న వాటి మీదే కదా వారి మనస్సు పెట్టాలి. సో వారి దృక్పథంలో ఇలాంటి దైవికమైనటువంటి మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారికి వచ్చేటువంటి శోధనలు, వారికి వచ్చేటువంటి సమస్యలు, లేకపోతే వారికి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలన్నిట్లో కూడా వారు జయించగలుగుతారు. ఈ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. ఒక తల్లికి ఇద్దరు కుమారులు వ్యాపారం చేస్తారు. ఒక కుమారుడిదేమో అంబ్రెల్లా బిజినెస్, గొడుగుల వ్యాపారం. ఇంకో కుమారుడిదేమో ఫ్యాన్స్ బిజినెస్, పంకాల వ్యాపారం. సో తల్లి ఉదయం లేవగానే బయటకు వచ్చి చూస్తుంది, వర్షం వస్తుందా? వర్షం పడుతుంటే చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే ఈరోజు నా కొడుక్కి మంచి బిజినెస్ జరుగుతుంది, గొడుగులు అమ్ముడుపోతాయి. కానీ అదే తల్లి మరలా బయటకు వచ్చి చూసినప్పుడు ఈసారి వర్షం వస్తుందనుకోండి,
అప్పుడు బాధపడిపోతుందంట. ఎందుకు బాధపడిపోతుంది? అయ్యో ఇంకా వర్షమే వస్తుంది, ఎండే రావట్లేదు, ఎండ రాకపోతే నా ఇంకో కుమారుడి బిజినెస్ బాగా సాగదు, దెబ్బతినిపోతుంది, ఎండ వస్తేనే కదా, చెమట పడితేనే కదా ఫ్యాన్లు కొనేది. సో అలా ఆమె ప్రతిరోజు దుఃఖంతోనే, ప్రతిరోజు ఏడుపుతోనే, ప్రతిరోజు ఈ విషయంలోనే సందిగ్ధం అయిపోతుంటే ఒకరోజు బంధువు ఇంటికి వచ్చి ఆమెతో చెప్పాడు, ఏంటమ్మ నీ సమస్య, ఎప్పుడు చూసినా నీది అట్లా పాలిపోయినటువంటి మొహం పెట్టుకుని కూర్చుంటామంటే సమస్య చెప్పిందా. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఈ రెండిట్లో కూడా నీవు సంతోషంగా ఉండొచ్చు, నువ్వెట్లా ఆలోచించాలంటే బాగా ఎండ వస్తుంటే ఒక కొడుకు బిజినెస్ బాగా జరుగుతోంది, దేవుడికి స్తోత్రం అనాలి, ఫ్యాన్లు అమ్ముడుపోతున్నాయి. బాగా వర్షం పడుతుంటే అమ్మో ఇంకో కొడుకు బిజినెస్ బాగా జరుగుతోంది, బాగా అంబ్రెల్లలు అమ్ముడుపోతున్నాయి, దేవుడికి స్తోత్రం అనాలి తప్ప ఇటు అటు కాకుండా పోవద్దు. సో ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా అయిపోయారంటే ఆదివారం వచ్చి పరలోకం మీద దృష్టి పెడతారు, ప్రభువా 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 అంటారు. వారమంతా భూ సంబంధులుగా భూమి మీద దృష్టి పెట్టి మనసు పెట్టి అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నాకు అది లేదే అనేసి బతికేసేసరికి ఇక వారి బతుకు ఎట్లా ఉంటుందో మనందరికీ వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసు. సో మనము క్రీస్తు యేసు యొక్క దృక్పథంలోనికి ఎదగాల్సిన అవసరం ఉంది. రెండవది గుడ్ యాటిట్యూడ్ అంటాను. గుడ్ యాటిట్యూడ్ అంటే మంచి దృక్పథం. యాకోబు 4:10 ప్రభు ఒక మాట చెప్పాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడి దృష్టికి మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని తగిన రీతిలో హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు, తన మహిమ కొరకు ఇతరుల మేలు కొరకు హెచ్చిస్తాడు. ప్రతి మనిషిలో తనను తాను హెచ్చించుకోవాలి, అందరికి పైగా ఉంచుకోవాలి అనేటువంటి తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. వాడి శ్వాస ఎంత నిరంతరం కొనసాగుతూ ఉంటుందో అలాగే వాడి యొక్క హృదయంలో మనసులో నేనందరికి పైన ఉండాలి, నేను ఎప్పుడు కూడా హెచ్చుగా ఉండాలి అనేటువంటి ఈ యొక్క తాపత్రయంతోనే ఉంటాడు. మాకు ఒక ప్రాంతంలోనికి నేను అప్పుడప్పుడు వెళ్తూ వస్తున్నప్పుడు ఈ మాట వింటూ ఉండేవాడిని, వానికి హెచ్చులు ఎక్కువ, వానికి హెచ్చులు ఎక్కువ అని. మొదట్లో నాకు అర్థం కాలేదు, తర్వాత అడిగితే చెప్పారు హెచ్చు అంటే గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ, ఎగిరి పడుతుంటాడని. సో దేవుడు హెచ్చించాలి, కానీ మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. అయినా క్రైస్తవులు నిరంతరము భక్తి రూపంలో, భక్తి వేషంలో తమను హెచ్చించుకునే ప్రయత్నమే చేస్తుంటారు. యాకోబు పత్రిక 4:1-10 మీ తర్వాత నింపాదిగా ధ్యానపూర్వకంగా చదవండి. నేను అక్కడ ఒక్కొక్క పాయింట్ని మీకు జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతాను. మనల్ని మనము ఎందుకు తగ్గించుకోవాలి? దేవుడు మనల్ని తగ్గించుట ఒక ఎత్తు అయితే, మనల్ని మనం తగ్గించుకోవడం ఇంకో ఎత్తు. దేవుడు తగ్గిస్తే చాలా నష్టపోతాం, కష్టపడతాం. మనల్ని మనం తగ్గించుకుంటే చాలా మేలు పొందుతాం, ఉద్ధరించబడతాం. సో తగ్గింపు ఎందుకు అవసరం? యాకోబు పత్రిక 4:1-2 మనకు ఇతరులతో గొడవలు ఉండకుండా, ఇతరులతో పోరాటాలు ఉండకుండా, ఇతరులతో యుద్ధాలు జరగకుండా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సఖ్యతతో ఉండాలంటే మనం తగ్గించుకోవాలి. ఎప్పుడు అది మర్చిపోవద్దు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీయూ దొరకదు. రెండవది ఏంటి? 3:4 మీరు చూస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. సో వీరు లోక సంబంధులు, వారి యొక్క స్వంత భోగముల కొరకే వారు అడుగుతారు, అండ్ లౌకికమైన జీవితాన్ని వారు జీవిస్తారు. ఆ తర్వాత వారి గురించి 4:5 ఇంకొక విషయాన్ని మరలా మనం చూడొచ్చు. అదేంటంటే, వ్యభిచారణులారా, ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడి లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. సో ప్రతినిత్యము నేను లేక నీవు లోకంతో స్నేహం చేస్తూ ఉంటే, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు మన జీవితాన్ని అప్పగిస్తూ ఉంటే మనము దేవుడితో వైరాన్ని పెంచుకుంటున్నాం, దేవుడితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం. అది మనకు తెలిసినా తెలియకపోయినా మనం చేసేది మాత్రం ఇదే. అండ్ వినయముతో ఉన్నటువంటి వాడు, తగ్గించుకుంటూ ఉన్నటువంటి వాడు ఈ ప్రమాదాల్లో పడడు, ఈ పాపాల్లో పడడు. అప్పుడు వాడు ఒకవేళ ఇలాగే లోకానుసారిగా ఉంటే ఏమవుతుంది? ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించున్న అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? 6వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
నిన్ను నీవు నన్ను నేను తగ్గించుకోకపోతే ఇక దేవుడే మనల్ని అహంకారిగా ఎంచుతాడు గనుక అనచాల్సి వస్తుంది. అది కష్టతరం. ఏడవది, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తగ్గింపు ఎంత మంచిదో చూడండి. తగ్గించుకున్న వారు దేవుడికి లోబడతారు, అపవాదిని ఎదురిస్తారు. తగ్గించుకోని వారు అపవాది లాంటి అహంతో వాడితో జతగడతారు, దేవుడి మీద దాడికి దిగుతారు, తిరుగుబాటుదారులు అయిపోతారు. కనుకనే తగ్గింపు, మనల్ని మనం తగ్గించుకోవడం అవసరం. ఇంక 8వ వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. హ్యూమిలిటీ ఉన్నవారు, వినయం ఉన్నవారు, తమను తాము తగ్గించుకునేటువంటి వారు ఈ విషయంలో దేవుడి ఎదుట నిందారహితులుగా నిలబడతారు. వారిలో ద్విమనస్కత్వం ఉండదు. అండ్ వారు వారి యొక్క చేతులను హృదయములను పరిశుద్ధపరుచుకుని దేవుడి కొరకు బ్రతికే వారిగా ఉంటారు. జిగ్ జిగ్లర్ అనే ఒక మేధావి అన్నాడు, హార్డనింగ్ ఆఫ్ ది యాటిట్యూడ్స్ ఈజ్ ద మోస్ట్ డెడ్లీ డిజీజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. మామూలుగా హార్డనింగ్ ఆఫ్ ది ఆర్టరీస్ అంటారు. గుండె నాళాలు కఠినమైపోతే, మూతలు పడితే మనిషి చచ్చిపోతాడు అంటారు. కానీ ఆయన ఏమంటున్నాడు, హార్డనింగ్ ఆఫ్ ది యాటిట్యూడ్స్, మన దృక్పథాలే గట్టిపడిపోతే, మనం అహంకారులమైపోతే, వినయమే లేకపోతే, అదే భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద రోగం. మీరు 1 పేతురు 5:6 చదివినా కూడా, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సో ప్రతిరోజు ప్రతినిత్యం దేవుడి ఎదుట మనిషి ఎదుట తగ్గింపుతో ఉండండి, మేలు పొందుతారు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు, అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని దాంట్లో నుండి పడగొట్టలేరు. నాకు చాలా శ్రేష్టమైనటువంటి ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తుంది ఎప్పుడు, బాప్తిస్మమిచ్చి యోహాను, ఆయన చేసిన స్టేట్మెంట్. యోహాను సువార్త 1:27 ఆయన అంటాడు, మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. బాప్తిస్మమిచ్చి యోహాను స్త్రీలు కనిన వారందరిలోకెల్లా గొప్పవాడని యేసుప్రభువే చెప్పాడు. ఆయన గర్భములో పడినప్పటి నుండే పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు. ఆయన విశేషమైనటువంటి ఒక గొప్ప పరిశుద్ధ పరిచర్య చేశాడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు, యేసుక్రీస్తును, దేవుని కుమారుణ్ణి, మెస్సియాని, లోకపాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లను, ఆయన యొక్క మహత్యాన్ని మీరు ఎరుగరు, నేను ఎరుగుదును గనుక ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను గాను. ఈరోజున అదే యోహాను తర్వాత వచ్చినటువంటి ఇద్దరు, ఒక ఆయన పేరు యోహాను, ఇంకొక ఆయన పేరు యాకోబ్, అన్నదమ్ముళ్ళు ఏమంటారు, ప్రభువ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడవ వైపున కూర్చుండేటట్టు అవకాశం ఇవ్వబ్బా. ఎంత మూర్ఖత్వం. బాప్తిస్మమిచ్చి యోహాను మనస్తత్వం ఏంటి, యాకోబు యోహానుల మనస్తత్వం ఏంటి? తర్వాత వారు మారు మనసు పొందారు, వారు చాలా చక్కగా రూపాంతరపరచబడ్డారు. ఈరోజు ఎలాంటి వారు ఉన్నారు బ్రదర్ చర్చెస్లో అంటే, బాప్తిస్మమిచ్చి యోహాన్లు అయితే లేరు, ఈ యాకోబు యోహాన్లు చాలామంది ఉన్నారు. యేసు పక్కన నాది, యేసు పక్కన నీది అని సీట్లు పంచుకుంటుంటారు. ర్యాల్ఫ్ సాక్మెన్ అనే ఒక వ్యక్తి తన పుస్తకంలో ఒక మాట రాశాడు. న్యూయార్క్లో ఒక లాయర్ ఉండేవాడు. తాను మొట్టమొదటిసారి న్యూయార్క్ పట్టణానికి వచ్చినప్పుడు తన చిన్న కుమారుడిని ప్రతిరోజు సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్లేవాడు. అవి చాలా బిజీ రోడ్స్ కనుక కుమారుడి చేయిని తను పట్టుకునేవాడు. తర్వాత పిల్లవాడు నేను పట్టుకుంటానంటే వాడిని పట్టుకుని ఇచ్చేవాడు. సో పిల్లవాడు ఆయన చేయి పట్టుకుని నడిచేవాడు. కానీ చిన్నవాడు కనుక కొంత దూరం నడిచిన తర్వాత అలసిపోయినప్పుడు, డాడీ నేను నీ చేయి పట్టుకోలేకపోతున్నాను, నా యొక్క చేతి నుండి నీ ఫింగర్ ఊడిపోతుంది, నువ్వే నన్ను పట్టుకోవా అని చెప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో వద్దన్నాడు, నేను పట్టుకుంటాను అన్నాడు. కానీ ఇప్పుడేమో నువ్వే పట్టుకోవా. మనందరం చేసే మూర్ఖ పని అదే, విర్రవీగుతాం. నేను నీ చేయి పట్టుకుంటానులే, నువ్వెందుకు నన్ను పట్టుకునేది అంటాం. కొంతసేపు అయినసరికి మన గ్రిప్ స్లిప్ అయి పోతుంటుంది. అప్పుడు మళ్ళా మనం ట్రిప్ అయి పడిపోకుండా దేవుణ్ణి అడుగుతాం, నువ్వే నన్ను పట్టుకోవా. అదేదో ముందే అడిగితే బాగుంటుంది కదా, ముందే తగ్గించుకుంటే బాగుంటుంది కదా. ఇక చివరిది గ్రేట్ యాటిట్యూడ్. 1 తెస్సలోనిక 5:16-18 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి క్రైస్తవ భక్తుడు భక్తురాలు ప్రతిరోజు ఈ 3 నియమాలు పాటిస్తే వారి జీవితం ఎంత తరిస్తుందో నేను మీకు చెప్పలేను. 1 సంవత్సరం తర్వాత మీరే నాకు చెప్తారు. అక్కడ 5వ అధ్యాయం 12వ వచనం సంఘానికి రాయబడింది, విభజించబడి అంటే 3 భాగాలుగా రాయబడింది. 12:13 లీడర్షిప్ గురించి, సంఘ నాయకత్వం గురించి రాయబడింది. 14:15 ఫెలోషిప్, సంఘ సహవాసం గురించి రాయబడింది. 16:22 వర్షిప్, సంఘ ఆరాధన గురించి రాయబడింది. సో మనం చదివినటువంటి 16:18 ఆ వర్షిప్లో
ఉన్నటువంటి భాగం అన్నమాట. సంఘమంతా, ఇది ఒకరు కాదు, అందరూ కలిసి. అందరూ కలిసి ఏం చేయాలో చెప్తున్నాడు. సంఘమంతా కలిసి ఇలా ఉండాలి, ఇలాంటి దృక్పథంతో ముందుకు సాగాలి. బట్ అట్ ద సేమ్ టైం సంఘం అంటే ఎవరు? ఒక్కొక్క క్రైస్తవుడే కదా, ఒక్కొక్క క్రైస్తవురాలే కదా. వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి దృక్పథంతోనే వారు బ్రతకాలి. సో వారు ఎక్కడున్నా, ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేను ఉన్నా అని అంటుంటారు చూడండి, నేను నిన్ను ఆరాధిస్తానని. సో అక్కడ ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి. అండ్ చర్చ్గా వారు వచ్చిన ప్రతిసారి ఈ మూడు లక్షణాలు ఉండాలి. ఏంటా మూడు లక్షణాలు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అ జాయ్ఫుల్ చర్చ్, అ జాయ్ఫుల్ క్రిస్టియన్ ఈజ్ గాడ్స్ విల్. రెండవది ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయండి. అ ప్రేయర్ఫుల్ చర్చ్, అ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఈజ్ గాడ్స్ విల్. మూడవది ఏంటి? ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అ గ్రేట్ఫుల్ చర్చ్, అ గ్రేట్ఫుల్ క్రిస్టియన్ ఈలాగు చేయుట. యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలామంది నన్ను అడుగుతుంటారు, దేవుడి చిత్తం ఏంటి బ్రదర్, దేవుడి చిత్తం ఏంటి బ్రదర్, ఇదిగోండి బ్రదర్ దేవుడి చిత్తం, ఇదిగోండి సిస్టర్ దేవుడి చిత్తం, అది మీరు చేయండి, మిగతావన్నీ ఆయన మనకు చూపిస్తాడు. ఇవి మూడు కూడా ఆసమ్ యాటిట్యూడ్స్ అన్నమాట. ఈ మూడు అమోఘమైనటువంటి దృక్పథాలు. అలాంటి దృక్పథాలు మనకుంటే మనం ఏ విషయంలో కూడా వెనుకబడం అండ్ ఏ విషయంలో కూడా మనకు విజయం రాకుండా ఉండదు. అలాంటి కృపను దేవుడు మనందరికీ ఇవ్వడానికి సిద్ధం. సో మీకు, మీ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కనుక మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి శుద్ధి చేయబడి ఈ అందమైన దృక్పథంతో ఆయన వచ్చేంత వరకు బ్రతుకుదురుగాక. అండ్ అలాంటి ప్రసన్నత ప్రభు ద్వారా మీకు అందరికీ లభించునుగాక. ఆమేన్.